భారత చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలతో రెండు దేశాలు పెద్ద సైనిక బలగాల్ని మోహరించాయి అయితే నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అక్కడ చలి ప్రారంభమైంది చలికాలం అంటే మామూలు చలికాలం కాదు రక్తం గడ్డకట్టుకుపోయే చాలి మనుషుల్ని నిండా ముంచేసే చాలి భారత సైనికులు ఆ చలిపులను ఎదుర్కోవడానికి శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యారు కానీ చైనీయుల పరిస్థితే తేడాగా ఉంది సరిహద్దులో మోహరించిన సైనికులు ఆ చలిని తట్టుకోలేక కొద్ది కొద్దిగా వెనుతిరుగుతున్నారు తూర్పు లడక్లోని హాట్ స్ప్రింగ్స్ గల్వాన్ లోయ ప్రాంతాల్లో ఇప్పుడు పెద్దగా చైనా బలగాలు కనిపించడం లేదు కానీ తమ బలగాలు పెద్ద ఎత్తునున్నాయని డ్రాగన్ దేశం చెబుతోంది చైనా బలగాలున్న ప్రాంతాల్లో భారీ ఎత్తున భారత్ నిఘాని కొనసాగిస్తోంది ఆయా ప్రాంతాల్లో నిఘా కొనసాగించడంతో పాటు పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తోంది బ్యాంకాంగ్ ప్రాంతంలో ఫింగర్ ఫోర్ వద్ద మాత్రం స్వల్పంగా చైనా బలగాలున్నాయి ప్రస్తుతం అక్కడ మంచు కురుస్తోంది ఆ మంచును చలిని తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం అక్కడున్నారు మిగతావారు వెనక్కి వెళ్ళిపోయారు గల్వాన్ గోగ్రా నుంచి చైనా బలగాలు తిరుగుముఖం పట్టాయి టెంట్లు తొలగించడంతో పాటు తమ వాహనాన్ని కూడా వెనక్కి తీసుకువెడుతున్నాయి భారత సైన్యం సరిహద్దుల్లో ఎంతో కీలకమైన ప్యాంకాంగ్ సోలో పెద్దెత్తునుంది ఉత్తర దక్షిణ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించింది అక్కడ వాతావరణ పరిస్థితుల్ని భారత సైనికులు తట్టుకుంటున్నారు కానీ మరో కీలక ప్రాంతమైన ఫింగర్ ఫోర్ చైనా సైనికుల ఆధీనంలో ఉంది అయినా ఫింగర్ ఫోర్ ప్రాంతంలో ఉన్న చైనా బలగాలు ఏం చేస్తున్నాయో భారత సైనికులు అంతకన్నా ఎత్తైన ప్రాంతాలైన బ్యాంకాంగ్ సో ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి తెలుసుకునే అవకాశం ఉంది ఈ కారణంగానే చలి మంచు వల్ల అక్కడి చైనా సైనికులు పడుతున్న ఇబ్బందుల్ని భారత సైనికులు గుర్తించారు ఇప్పుడు అతి కొద్ది మంది చైనా సైనికులు అక్కడ ఉన్నారు కొద్ది రోజులాగితే మిగిలిన వారు కూడా వెనక్కి వెళ్లని తప్పని పరిస్థితి చైనాకు ఫింగర్ ఫోర్ ని కూడా భారత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయేమో అనే ఆందోళన పట్టుకుంది బ్యాంకాంగ్ దక్షిణాన దక్షిణానున్న ప్రాంతం భారత బలగాలకు ఎంతో కీలకమైనది చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడదామనుకున్నా మన జవాన్లకు ముందే తెలిసిపోతుంది భారత ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఎత్తైన ప్రాంతాలతో చైనా ఆధీనంలో ఉన్న మోల్డో గార్సన్ స్పంగూర్ గ్యాప్ పై కూడా మన సైన్యానికి ఆధిపత్యం ఏర్పడింది